Hello friends, welcome to my channel. ఈ రోజు నేను మీకు గోధుమ పిండి, పాలు, బెల్లం యూస్ చేసి కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా సన్నగా తరిగిన బెల్లంలో పాలను వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాలను వడగట్టుకోవాలి. ఈ బెల్లం పాలలో చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడా, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొంచెం కొంచెంగా గోధుమ పిండిని వేస్తూ బాగా కలుపుకుంటూ పిండిని తయారు చేసుకోవాలి. పిండిని ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే కప్ కేక్స్ అంత బాగా వస్తాయి. ఇప్పుడు తగినన్ని నీళ్లను కలిపి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వెనీలా ఎసెన్స్ని వేస్తున్నానండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా వెనీలా ఎసెన్స్ వేయకపోయినా నో ప్రాబ్లం. ఒక మందపాటి గిన్నెలో ఉప్పుని బాగా స్ప్రెడ్ చేసుకొని మూతను పెట్టి ఈ గిన్నెను లో హీట్లో బాగా వేడి చేసుకోవాలి. చిన్న చిన్న టీ కప్స్కి నూనె అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని టీ కప్స్లో ఇలా ఫిల్ చేసుకోవాలి. గ్లాసులో సగం వరకు మాత్రమే పిండిని నింపుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీగా పెట్టుకున్న అవెన్లో ఈ టీ కప్స్ని ఉంచి 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీరు ఈ కేక్స్ని టీ కప్స్లోనే కాకుండా ఇలా ఇక్కడ చూపించినట్లుగా ఇలా గిన్నెలో కూడా వేసుకొని బేక్ చేసుకోవచ్చు. ఫిఫ్టీన్ మినిట్స్లో మన కేక్స్ రెడీ అయిపోయాయి. ఒక నైఫ్ని ఇన్సర్ట్ చేసి చూస్తే నైఫ్ క్లీన్గా బయటికి వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కప్ కేక్స్ని కాసేపు చల్లారనివ్వాలి. వీటిని ఇక్కడ చూపించినట్లుగా కప్స్లోంచి బయటికి తీసుకోవాలి. సో అంతేనండి, ఎంతో ఈజీగా మన కప్ కేక్స్ రెడీ అయిపోయాయి.